రుత్రంగి మండల ఎస్సే వెంకటేశ్వర్లు అక్రమంగా తన సొంత ఇంటి నిర్మాణం కోసం అటవీ ప్రాంతం నుండి అక్రమంగా కలపను కమ్మం తరలించారని పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని అయ్యప్ప ఆలయ నిర్మాణ నిర్వాహకులు అట్టపెల్లి మల్లేశం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 నెలల క్రితం అయ్యప్ప ఆలయ ధర్మశాలల కోసం కలపను తెప్పించామని అన్నారు. ఇప్పుడు పత్రికలో వచ్చిన ఫోటో 6 నెలల క్రితం తీసిందన్నారు. కలపను సంత పనులకు ఎవరూ ఉపయోగించలేదని ఆ కలపతో ధర్మశాలలకు దర్వాజాలు కిటికీలు చేయించామన్నారు. ఆ కలపను తయారు చేసిన వడ్రంగి వడ్ల నర్సయ్య కలప తెచ్చిన ఆటో వ్యక్తి కొత్తపేట శ్రీనివాసులను అడిగితే నిజాలు తెలుస్తాయన్నారు. ప్రజారక్షణలోనే కాదు సామాజిక సేవలోనూ ముందున్న ఎస్ఐ వెంకటేశ్వర్లపై ఇలాంటి ఆరోపణలు చేయటం సరికాదన్నారు. తెచ్చుడు మాత్రం ఎక్కడ తెచ్చినది నాకు తెలియదు. తెచ్చుడు ఇచ్చుడు మాత్రం శేషుడు మాత్రం నేను చేశాను. ఇదిలా 3 రోజుల క్రితం పత్రికలో ఒక వార్త వచ్చింది, ఎస్ఐ గారు కట్ట తెచ్చుకొని సంతానికి వాడుకున్నారని. తీసుకొచ్చినట్టు కట్టే అయ్యప్ప టెంపుల్, రుద్రంగి విలేజ్లో అయ్యప్ప టెంపుల్ నిర్మాణం చేస్తున్నాం. దాని కొరకు 4 కిటికీలు 4 దర్వాజాల కొరకు అందరినీ అంటే చందారూపకంగా అడుగుతూ కొత్తపాట కూడా పోయి పాత కట్టే తీసుకొని అయ్యప్ప గుడి దర్వాజా కొరకు తీసుకొని రావడం జరిగింది. తీసుకురంగా సందర్భంలో అప్పుడు ఒక ఆటో తీసుకుపోయినాం. ఆటోలో తీసుకొని రాగా ఎవరో ఫోటో తీశారు 6 నెలల క్రితము. ఆ ఫోటో మొన్న పత్రికలో రావడం జరిగింది. ఆనాడు తీసుకొచ్చినటువంటి కట్టే అయ్యప్ప గుడి నిర్మాణం కొరకు మరియు భక్తులుండడానికి ఒక పక్కపొన్న ధర్మశాల నిర్మాణం చేయడం జరిగింది. దానికి ఒక 4 దర్వాజాలు 4 కిటికీలు 4 వెంటిలేటర్ల కొరకై చందాల రూపకంగా అడుక్కొని ఇంటి ముంగట ఉంటే తీసుకొని వచ్చినాం. అది తీసుకొచ్చి మిషన్లో కమ్మర్ నర్సయ్య దగ్గర మిషన్లో కట్ చేయించినాం. ఆయననే దర్వాజాలు కిటికీలు చేసి అయ్యప్ప గుడికి ఇవ్వడం జరిగింది. అవి తీసుకొచ్చి అయ్యప్ప గుడి నిర్మాణం చేసినాం. దర్వాజాలు కిటికీలు అదే గుడికి పెట్టినాం. ఆ సందర్భంలో ఈ ఇట్లాంటి కట్టకు రుద్రంగి ఎస్ఐ గారికి ఎలాంటి సంబంధం లేదు. మేము చందాల రూపకంగా తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం చేసినాం. ఎవరు మేము సంతానికి వాడుకోలేదు. గుడికే గుడి నిర్మాణం కొరకే కట్టెను వినియోగించడం జరిగింది.